తమలపాకు బజ్జీ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తమలపాకు బజ్జీ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో బజ్జీలు వేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేద్దాం. ఓకే వేడి చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు బజ్జీ బ్యాటర్ చేసుకుందాం. ఒక దాలివన్ ఇందులో 1 కప్ చిన్నపిండి. యాంగిల్స్ కూడా ట్రై కలరా చెప్పాను కదా నాకు ఏదన్నా ఇంట్రెస్ట్ అంటే అన్ని చేస్తా. చేసేమంటే ఫుల్ గా చేయాలి. కొద్దిగా సోడా పౌడర్ చాలా కొంచెం వేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది. కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండ్ లాస్ట్ కొంచెం వాము. వాము ఫ్లేవర్ కి కూడా మంచిది అండ్ హెల్త్ కి కూడా మంచిది. సో ఒకసారి ఇది మిక్స్ చేసుకుందాం. సో బజ్జీలు వేసుకోవాలి అన్న థాట్ ఎప్పుడు వస్తుందంటే మంచిగా మనకి వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలానే బజ్జీలు రకరకాల బజ్జీలు మనం ట్రై చేయడమే. సో ఎక్కువగా కడపలో ఎలాంటివి వేస్తూ ఉంటారు ఏ బజ్జీలు? బజ్జీ మిర్చి ఎక్కువ అండ్ కడపలో ఎక్కువ దోశ ఫేమస్ అన్నమాట. ఓకే స్పెషల్ ఏంటి ఆ దోశకి? బొంబాయి చట్నీ వేసి చేస్తారు చాలా బాగుంటది. అవునా? ఓకే సో కడప వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది దోశ అన్నమాట. అంటే నార్మల్ మసాలా దోశలను బొంబాయి చట్నీ వేసి చేస్తారన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. మరీ లిక్విడ్ అవసరం లేదు. ఓకే తమలపాకుని డిప్ చేసుకుని వేయడానికి కదా కొంచెం అంటే ఆకు కదా ఎక్కువ పట్టదు దానికి. మరీ లిక్విడ్ అయితే కష్టం కాబట్టి కొంచెం గట్టిగా. మీ సైడ్ వామాకులతో కూడా చేస్తారు బజ్జీలు? నేను వామాకుతో చేస్తాను, బచ్చలి ఆకుతో చేస్తాను అండ్ రాయలసీమలో చామాకుతో వడలు చేస్తారన్నమాట. వడ అంటే నార్మల్ వడలా కాదు, ఇలాంటి బ్యాటర్ చేసి ఆకుకి అప్లై చేసి స్టీమ్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. అది మాత్రం చాలా బాగుంటది. ఎగ్జాక్ట్ నాన్ వెజ్ తిన్నట్టే ఉంటది అన్నమాట. అవునా? ఓకే సో అయితే అక్కడ స్పెషల్ అన్నమాట ఇది కడపలో రాయలసీమ చామగడ్డ ఆకుతోటి చేస్తారు రాయలసీమలో. సో ఇంకా మేము మా ఇంట్లో కూడా పైన చామగడ్డలు వేసి చామాకులు చేసుకుంటాం ఇంట్లోనే. సో ఆకులతో ట్రై చేస్తుంటాం. సో బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ. ఓకే సో ఇప్పుడు ఆయిల్ కూడా ఫ్రై అయిపోయింది, వేడి అయిపోయింది. ఇప్పుడు ఆకుని డిప్ చేసి అందిస్తాం. బ్యాటర్ కాస్త దానికి పట్టాలి అంటే కొద్దిగా మనకి థిక్ గానే ఉండాలి, మరీ పల్చగా కాకుండా కదా. పల్చగా ఉంటే జారిపోతుంది. మనం చాట్ ఎప్పుడు బఠానీతోనే తింటాం కదా, బఠానీతో అండ్ ఇలా కొత్తగా అయితే ట్రై చేయొచ్చు. ఓకే సో తీయడానికి ఒక ప్లేట్ కావాలి కదా మనకి, ప్లేట్ తీసుకుందాం. అయితే ఈ ఆకులు తీసుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అయిపోయింది, ఒకసారి నేను తిప్పేసి తీసేస్తా. తమలపాకుతో బజ్జీ ఎప్పుడైనా ట్రై చేసి ఉండాలి యాక్చువల్గా. తమలపాకు బజ్జీ విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. చాట్ వినలేదు. చాట్ అయితే వినలేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఇంకా స్టవ్ తో పని లేదు కదా? లేదు.
బజ్జీలు సెపరేట్ గా తీసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ బజ్జీ మీద ఫస్ట్ అయితే గ్రీన్ చట్నీ అప్లై చేయాలి. ఓకే, ఒక స్పూన్ తీసుకొని ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా తో చేసిన గ్రీన్ చట్నీ. ఆకు ఆకు బలంగా తీసుకుని తినడానికి బాగుంటుంది అన్నమాట. అలానే తింటే టేస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు కొద్దిగా పెరుగు, ఇది సెకండ్ లేయర్ లాగా అయితే నేను పెరుగు యూజ్ చేస్తున్నా. సో వంట ఎలా ఉన్నా కూడా గార్నిషింగ్ లోనే ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా మందికి అది చేయడం అంటేనే ఇంట్రెస్ట్. ఏది ఇష్టమో, వంట చేయడం ఇష్టమా, అది చేసిన తర్వాత చేయడం ఇష్టం, తినడం ఇష్టం లేదు? చాలా రేర్ అబ్బా తినడం ఇష్టం లేదని వాళ్ళు. నేను అన్ని చేస్తా ఇంట్లో, వాళ్ళు తింటే చాలు అన్నారు. సో కొద్దిగా సాల్ట్ ఇస్తున్నా, ఎందుకంటే కర్డ్లో నేను సాల్ట్ వేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్. ఓకే, ఓకే దివ్య. సో ఉల్లిపాయలు వేసేసుకుందాము. నెక్స్ట్ ఇంకా ఏం వేయాలి? నెక్స్ట్ టమాటో చిన్నగా స్లైస్ చేసుకున్నా. టమాటోస్ ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే ఇది ఒక శాండ్విచ్ అయిపోతుంది. తమలపాకు శాండ్విచ్. ఏ, ఈ పేరు చాలా బాగుంది, ఈ పేరుతో ఇంకో ట్రై చేయొచ్చు మనం రెసిపీ. శాండ్విచ్ అంటే అప్పుడు అది మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా రాదు. ఇప్పుడు క్రిస్పీగా ఉంటుందా? ఇవన్నీ వేసిన తర్వాత, పెరుగు వేసిన తర్వాత కూడా నేను కొంచెం వేసాను అందుకే పెరుగు. చూసి చెప్తాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా, చూసారా బ్లాక్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు కొద్దిగా కారం. జాగ్రత్త, కారం కాస్త చూసి వెయ్యాలి. చేతాను మీ కడపాలు తిన్నట్టు వేసేయకండి, పాపం నేను తినలేను అన్న. మీకోసం చాలా కొద్ది వేస్తాను. అండ్ కొంచెం చాట్ పౌడర్. ఓకే, ఇలాంటివి చేసుకున్నప్పుడు చాట్ పౌడర్ ఉండాల్సి. అంటే దీని ప్లేస్ లో లెమన్ కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ మెత్తగా అయిపోతుంది లెమన్ పడిందంటే. అంటే కొంచెమే కదా, పులుపు ఇష్టం అన్న వాళ్ళు ఎక్కువ. ఆ చాట్ మసాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి మంచిగా అలంకరించుకున్నాం మన తమలపాకు బజ్జీకి చాట్ అనే దాంతో. అయిపోయింది తమలపాకు బజ్జీ చాట్. ఇప్పుడు నేను ఇవి జాగ్రత్తగా సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేయాలి కదలకుండా. సరే, అయిపోయింది బజ్జీ. బజ్జీలానే ఉంటుంది దీని పైన. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా తమలపాకు బజ్జీ చాట్ రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తమలపాకు బజ్జీ చాట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి ఒక కప్పు, ఉప్పు తగినంత, కారం ఒక టేబుల్ స్పూన్, వాము ఒక టేబుల్ స్పూన్, తమలపాకులు నాలుగు, గ్రీన్ చట్నీ ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సేవ్ ఒక కప్పు. తమలపాకు బజ్జీ చాట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, వంట సోడా, ఉప్పు, కారం, వాము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు తమలపాకులు ఈ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆ బజ్జీ పైన గ్రీన్ చట్నీ, పెరుగు రాసి తర్వాత పైనుంచి ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కారం, చాట్ మసాలా, సేవ్ వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తమలపాకు బజ్జీ చాట్ రెడీ.